माय डियर सन्नू, डैडी। गुड मॉर्निंग डैडी। ये अदब मर्यादल के लोटे नी तो माटा बैठक तकड़े ना कड़पन सिड़ पुटाव कदरा नी कूतरनेवड़ो एतकते वतकड़ माने आ पोटोड़ कपचेपावा आड़ वल्ल पनी का गानी एंत डबू खर्चना पर्वे ओ पवर्फुल गैंग ने ओके सेक्रेटरी अम्मा एतकटा मंच पवर्फुल गैंग ने दाने अति पटारा हलो अम्मा नेनु माधवनी अम्मा नुवा बावुन्नावा बावुन्नानम्मा नुवें कंगार पड़कु ननु किड्नाप चेसिन वाळ्ळु चाला मंचि वाळ्ळु ननु बागा चूसुकुंटुन्नारु अला अयिते पर्वालेदुले आ पोट्टुडिकि नान्नकि चेप्पतु अवुनु आ पोट्टुडु अक्कड वाळ्ळेडु निन्नु वेतुकुंटू चेट्लंट पोट्लंट पड़िपोयाडु अयिते ओके उंटानु बाय अम्मा अदेंडि जरिगिन कदा मनं आ पोट्टुनि पट्टुकुंटे మిగిలిన కథ వర్కౌట్ అయిపోతుంది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు తల్లి మహేశ్వరమ్మ తండ్రి రావు గోపాల్ రావు తనయుడు కోట శ్రీనివాసరావు సెక్రటరీ సార్ పరగడుపునే లేచి ప్రత్యక్షనారాయణకి దండం పెట్టుకోవాలి గాని గమిడి గేదరు వెనక్కి తిరిగి పడుకున్నట్టు ఏంటిరా ఏ సబ్లో కాలా కుట్టేశారు కాలనో లాలనో ఏ కుత్తే అయితే ఎడవ నూసెన్సు ముందాల లెగసి నుంచో మను ఉటో ఉటో మోతలొద్దు కుత్తేగాళ్ళని చెప్పాడు మా వాడు అసలు మీ కథ ఏంటి సార్ వి ఆర్ బ్లాక్ డాగ్స్ వెల్ ట్రైన్ ఫ్రమ్ స్కాట్లాండ్ గోల్డెన్ గోల్డెన్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు ఎవరు వాళ్ళు ఆ చెప్తారు పోనీ ఎలా కిడ్నాప్ చేశారో చెప్తారా అలా అడిగావు ఆ సేనరి చెప్తా సపోజ్ పర్ సపోజ్ మా సెక్రటరీ గారే మా అమ్మాయి అనుకో అమ్మా నిన్ను కిడ్నాప్ చేస్తారంటరా అయితే ఓకే చిగ్గు పడరా ఎడవా ఎట్ట పట్టుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పొట్టెత్తి కారడి ఏంట్రా అని అడిగి టిక్కీలో దొంగబెట్టి తజ్జగ తీసుకెళ్ళారు మరి అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు ఊరుకున్నాను అంటే ఆడు తొక్కుడు పిల్ల ఆడుకోవడానికి జోడీగా లేడీని తీసుకెళ్తాడు అనుకున్నాను అర్థమైంది కదా 4 లక్షలు ఆపండి 3 లక్షలు 2 లక్షలు చూసావు కదా భజంత్రీలు మౌనం వహించారయ్యా అంటే వాళ్ళకి రేట్ నచ్చింది అగ్రిమెంట్ 2 లక్షలు భజనా లక్ష సెక్రటరీ ఉంచు అలాగే అలాగే అంటే కాదు ఈ మ్యాటర్కు ఇంకో లింక్ ఉంది మా మేనలుడు పొట్టుడు ఆడు కూడా నా కూతురు కోసం సెర్చింగ్ మీకంటే ఆడు ముందు దాన్ని క్యాచింగ్ అనుకో మీకు అనుకున్న టోటల్ అమౌంట్ ఆడికి వెళ్ళిపోద్ది మీకు ఇచ్చిన భజన మాకు రిటర్న్ అయిపోద్ది ఇది కండిషన్ క్లూ దొరికింది మీ అల్లుడు గారి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ ఓకే హలో హలో టీం మొత్తానికి ఒకే ఫోటో ఇచ్చాను ఫీల్ అవ్వక అల్లాడు గుద్దేస్తూనే ఉంటాడు ఇలా ఫోటోలు వచ్చేస్తూనే ఉంటాయి మా ఓడి నెగటివ్ వాల్యూ అలాంటిది సెక్రటరీ సార్ ఈ వాసన చుట్టలేంట్రా కుక్కలు కదా వాసన చూసి పట్టేస్తాయి ఇంకా నయ్యం నా కూతురు పుట్ట ఇచ్చాను కాదు అరే ఓ సంబా అన్రేట్రా ఏమనాలన్నా అరే ఓ సంబా నీ కప్పురాలను ఎప్పుడు తింటానో ఏంటో దా కూర్చో వద్దన్నా తారా ఎలా మా వీటిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు తెలియదన్నా ఎందుకు చేసి ఉంటారంటావు తెలియదన్నా ఎక్కడ పెట్టి ఉంటారంటావు తెలియదన్నా పదేళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు ఆ మాత్రం తెలీదు
పదేళ్ల నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదన్నా, మరి నీకు తెలియదా అన్న? నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావే అన్నా? ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు, వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తా. ఓహో, ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. ఇల్లు ఒకళ్ళు వేసి ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్. ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే 100,000 రూపాయలు అవుద్ది. ఇలా రా. ఈ 4 స్తంభాలు ఆడేటప్పుడు మళ్ళీ ఇది వచ్చింది. వాళ్ళు నీకు తెలిసిన గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫోటోస్, ఇదిగో అడ్వాన్స్, మిగతాది టీడీఎస్ కట్ చేసి పంపిస్తా. చెక్కు చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే, ఇలా రా. ఎక్కడున్నారో చెప్పు. కనక మేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే, సరే అయితే ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నిలబడవే బాబు, ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. 3 స్తంభాలు బాబు. మేనేజర్, మాకు 10 రూములు కావాలి. ఎవరు మీరు? వీని చూస్తే తెలియట్లే, హాకీ టీమ్. ఇది వర్కింగ్ మెన్స్ హాస్టల్, అది కూడా వీలవదు. హలో, మేము వర్కింగ్ మెన్సే, ఉమెన్స్ కాదు. రూములు ఖాళీ లేవయ్యా? ఒక్కసారి సెల్ ఫోన్ ఇప్పుడు చెప్తా కదా. నువ్వు వెళ్ళి ల్యాండ్ లైన్ సంఖ్య చూడమ్మా. అరే, వాచ్మెన్ రూమ్ ఎక్కడ? ఎందుకో అదిగా ఎదుర్కొన్నా ఉంది. అరే, ఈయన వాచ్మెన్ రూమ్. అరే వదలండి రా, నేను జెంట్మెన్. వాచ్మెన్ ఎవరు మీరు? నన్ను కొడతావేంటి? వర్కింగ్ మెన్స్ అన్నావు, ఉమెన్ ఉంది ఏంట్రా? ఇది వాచ్మెన్ గడి పిల్లం. ఒరే వాచ్మెన్, ఏంటి గొడవ? బయటికి రారా. ఏయ్, ఏంటి దౌర్జన్యం? రేయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పళ్ళు రాలిపోయిన పళ్ళు నేను రాలి కొడతావురా. అరే రూమ్ ఎవరీళ్ళు, ఏంటి గొడవ? శివాజీ, వాడే మా పొట్టోడు. వాడిని రాని, వాడికి భజంత్రీలు నేను వాయిస్తాగా. రా. మాధవి, నేను రా. ఐ లవ్ యూ రా, భయపడకరా, నేనేం చేయను రా. ఐ లవ్ యూ. ఏరా, నువ్వు రా పక్కరా. ఏరా, ఏంట్రా నా కాబోయేదాన్ని కిడ్నాప్ చేస్తారా? తప్పు కదరా. తప్పే భయ్యా, నేను వద్దన్నా, కానీ మా అన్నయ్య కిడ్నాప్ చేయమని కొట్టాడు భయ్యా. అబ్బో, ఏరా కొట్టావా? నేను చెప్పాను సార్, కానీ మా నాన్నగారు ఇలా పట్టుకుని సార్ అలా కొట్టారు సార్. అన్నా, వాళ్ళు అసలు కొట్టుకున్నారో లేదో కానీ నిన్ను మాత్రం పిచ్చ కొట్టు కొడుతున్నారన్నా. ఏరా అయ్యా, మీరు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? డబ్బు కోసం అయితే పర్లేదు, ఇంకా దేనికోసమైనా కిడ్నాప్ చేశారా? దానికోసమే తీసుకొచ్చుంటారన్నా, అది జరిగిపోయి ఉంటుంది. ఆ ఇంటి మసీ చూడు, అనవసరంగా లాక్కు. మన గ్యాంగ్ ముందే మన పరువు పొత్తి, మనకు కావాల్సింది మాధవి డబ్బు. ఆర్డర్ చెయ్యి. వీళ్ళని తాళ్ళతో కట్టేయండి. నువ్వు మాధవిని స్మూత్ గా డీల్ చేస్తావు. ఎవర్రా మీరు? బ్లాక్ డాగ్స్. మమ్మల్ని ఎందుకు తోసారా? కోటా గారు ఈ అమ్మాయిని తీసుకురమ్మని మాతో డీల్ కుదుర్చుకున్నారు. ఆ అమ్మాయిని తీసుకురమ్మంది నా కోసమేరా? అదంతా మాకు అనవసరం, మాకు డబ్బులు ఇచ్చారు, మేమే తీసుకెళ్తాం. నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అదంతా మాకు అనవసరం, మేమే తీసుకెళ్తాం.
పంపకుంటే ఏం చేస్తారా? కొడతాం. ఎవర్ని? ఎవర్నైనా కొడతాం. పట్టుకో అయ్యా. నన్ను కొట్రా. अरे दासु ये मुश्किल दाला मुश्किल है तेरा बेटा बेटा नहीं आया अरे वाले मारे पुत्र का कुंडी जबान जेस बेटा चिट हले సిగరెట్ ఇప్పుడే తెలియచాను ఏంట్రా ఎంత లేట్ దారిలో పని పడి లేట్ ఏంట్రా పదా వెళ్ళను గెడిచాలే గ్యాంగ్ అంటే గుర్తొచ్చింది ఈ పొట్టోడి గ్యాంగ్ తో పాటు భౌ భౌ అంటూ ఆ బ్లాక్ డాగ్స్ గ్యాంగ్ ఎవరున్నాయా తొట్టి గ్యాంగ్లు ఎన్నుంటే మనకేంట్రా మనం లోపల ఉన్న సింహాలం వాళ్ళు బయట దక్కున్న పిరికి పందలరా దయచేసి ఎంజాయ్ చేయండిరా ఇల్లు మనదిరా ఈ హోల్ మనదిరా ఏంటి డాడీ ఓర్ సన్నాసదవా నేను బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు పుట్టుంటావు ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్రా అంటే ఆ సవటలు నెట్టావెంట్రా అలా దీన్ని క్యాన్సిల్ చేసి ఓకే సెక్రటరీ ఆ బ్లాక్ కుత్తెల్ని రీకాల్ చేయరా అలా డీల్ క్యాన్సిల్ చేద్దాం గొప్ప గొట్ట సావిడైపోయిందయ్యా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఆ గొడ్డుని లెగమని చెప్పు ఉఠా ఉఠా మీలో డిసిప్లిన్ పోయింది దీని సిగదర్రగా చేతికి దొరికిన పిల్లని చేతులారా వదిలేంచారు కదంటయ్యా ఆ పొట్టోడి తొట్టి గ్యాంగ్ పట్టుకున్న అమ్మాయిని తీసుకురావడం మాకు ఇష్టం లేదు మేము ట్రైనింగ్ అయిన బ్లాక్ డాగ్స్ వాళ్ళు ట్రైనింగ్ లేని ఆకు రౌడీస్ కుక్కలకు ట్రైనింగ్ అన్నాను కానీ రౌడీలకి ట్రైనింగ్ అంటాం ఇదే మొదటిసారి మన అమ్మాయి దొరికిందా ఆ దొరికింది కానీ దొరికిన అమ్మాయిని ఈ నీచుకమ్మిని కుత్తేగాళ్ళు వదిలేశారు ఇదిగో నల్ల కుక్కలు నేను రావు గోపాలరావు గారితో మాట్లాడానయ్యా మీ వల్ల కాదు అన్నాడయ్యా మన డీల్ క్యాన్సిల్ ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు డీల్ క్యాన్సిల్ చేయడం కుదరదు ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారు ఒక పంచే ఇవే వాళ్ళని ఫాలో అయ్యి డే టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రేత్రు వచ్చి నాకు చెప్పు ఇదిగో ఏమర్రా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నా కొంచెం ఆపండి అయ్యా డిఫరెన్స్ తెలియదు మీకు ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు ఓహో ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటే టెంప్ట్ అయిపోతానా అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా అలాగా అయితే నాకు ఫ్రెండ్ ఉంది మనసు చాలా మంచిది వెరీ గుడ్ కానీ ఆ అమ్మాయికి ముక్కు లేదు ముందు పళ్ళు కొంచెం ఎత్తు మరి అమ్మాయిని చేసుకుంటావా నేను చేసుకోను ఏ నాకు ఇష్టం లేదు కానీ నువ్వు అంటే నాకు ఇష్టం నీ ముక్కు బాగుంటుంది నీ కళ్ళు బాగుంటాయి నీ పెదాలు బాగుంటాయి అచ్చు సినిమా హీరో లాగా అందుకే నిన్నే ప్రేమిస్తున్నాను ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు తర్వాత మనసు తెలుసుకుంటారు ప్రేమ గురించి నోట్స్ బానే రాసుకున్నా నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేశాను
ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి నీ దగ్గరికి వచ్చేస్తా, నీతో కాపురం చేస్తా. నేను చేయనంటే? నువ్వు చేయకపోతే నేనే చేస్తానా హే? ఓసి నీ అమ్మ కడుపు. ఇదేంటి